नरसंपेट की చరిత్రలో నిలబడే అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నా పితృ సమానులు కలగొండ చంద్రశేఖర్ రావు గారు పెద్ద మనసు చేసుకొని వెనుకబడినటువంటి నర్సంపేట లాంటి ప్రాంతంలో కూడా వెలుతురు తీసుకురావాలనే సంకల్పం మదినిండా మనసు నిండా ఎప్పటి నుంచో ఆలోచించి గొప్ప మనసు చేసుకొని ఇవాల నర్సంపేట నియోజకవర్గానికి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జీవో నంబర్ 83 ద్వారా నర్సంపేటకు కేటాయించినందుకు ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన వారి ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి జీవితాంతం కేసీఆర్ గారి వెంట నడుస్తాను కేసీఆర్ గారి యొక్క ఆలోచనలు వారి యొక్క విజనరీ థింకింగ్ నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు గొప్ప వరంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారానే తెలియజేస్తా ఉన్నాను ఇవల కేసీఆర్ గారే ముఖ్యమంత్రి స్థానంలో ఉండకుంటే నర్సంపేటలో నియోజకవర్గ ప్రజలు నన్ను మొన్నటిసారి ఆశీర్వదించకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు మొత్తం కూడా ఇవల రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మన వరంగల్ జిల్లాకు చెందినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాల రూరల్ ప్రాంతమైనటువంటి నర్సంపేటకు ప్రత్యేకంగా జీవో నంబర్ 83 ను విడుదల చేయడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి నేను కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నియోజకవర్గ ప్రజల పక్షాన చేతులు జోడించి శిరసు వంచి మరొక్కసారి వారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఊహకందనటువంటి అభివృద్ధి ఊహించినటువంటి అభివృద్ధి ఎన్నికల హామీలో లేనటువంటి అభివృద్ధి ఎన్నికల హామీలు తూచా తప్పకుండా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి పల్లెకు ప్రతి మండలానికి ప్రతి తండాకి ఇచ్చినటువంటి మాటను ఇవాల నిజం చేస్తూనే అన్ని కూడా అమలు చేస్తూనే అదనంగా నర్సంపేటకి ఇవాల మునుపెన్నడు లేదు భవిష్యత్తులో ఏమొస్తుందో తెలియదు కానీ ఈ తరానికి చరిత్రలో నిలబడేటువంటి ఒక అభివృద్ధి ఇవాల చేసే గొప్ప అవకాశం నియోజకవర్గ ప్రజలు నాకు ఇవ్వడం ఆశీర్వదించడాన్ని ఇవాళ 100కి 100 బాళ్ళు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశలను నెరవేర్చానని ఇంకా చేయాల్సినవి కూడా రాబోయేటువంటి 100 రోజుల్లో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెరవేరుస్తానని చెప్పి ఏ ఒక్క హామీ ఈ నోట వచ్చినటువంటి ఒక చిన్న పని కూడా వదిలిపెట్టకుండా రోజు సమీక్షించుకొని రోజు ఆ పనుల వెంట పడుతున్నాను అవి కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదం జిల్లా మంత్రి యొక్క సహకారం వివిధ డిపార్ట్మెంట్ల యొక్క సహకారం ప్రత్యేకంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈ జిల్లా మంత్రి దయాకర్ రావు గారు రాష్ట్ర మరి ట్రైబల్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారు అనేక మంది సహకరిస్తున్నారు కాబట్టి
వాళ్ళ అభివృద్ధి అనేటువంటిది నర్సంపేట నియోజకవర్గంలో ఇవాళ ప్రజల యొక్క నాలుక మీదనే ఇవాళ అభివృద్ధి అనేటువంటిది చర్చ ఇవాళ ఏ స్థాయిలో చర్చలో నిలబడిందో ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఈ స్థాయికి వచ్చింది వైద్య రంగం అంటే ఇవాళ ఆలోచనలు చేయొచ్చు చిత్తశుద్ధితో పని చేయొచ్చు కానీ ఆనాడు నర్సంపేటకు పూర్వీకులు నాగడ్డ ముందు మరి నర్సంపేటలో శాసన సభ్యులు చాలా మంది అయ్యారు వాళ్ళ ఆలోచన విధానం ఏంటో వాళ్ళ వేవ్ లెంత్ ఏంటో ఏ డిపార్ట్మెంట్ మీద వారికి ఏ రకమైనటువంటి పట్టు ఉందో నాకైతే తెలియదు గానీ ఏ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు గతంలో చేసి లేవు ఈ నియోజకవర్గంలో ఇరిగేషన్ లో లేవు వైద్య రంగంలో లేవు విద్యా రంగంలో లేవు సంక్షేమ రంగంలో లేవు ప్రత్యేకంగా గ్రామీణ అభివృద్ధి విషయంలో కూడా ఒక విజన్ అంటూ లేనటువంటి పరిస్థితిలో నాకు నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు నేను 2014 నే గనుక నియోజకవర్గ ప్రజల నాకు ఆశీర్వదిస్తే ఇవాల జరిగేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఇంతకు పలు రేట్లు ఇంకా చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఈ నియోజకవర్గానికి కలిగేదని చెప్పి నేను మీ ద్వారానే తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ టర్మ్ ఎంత క్రిటికల్ టర్మ్ 2 సంవత్సరాల పాటు ఆర్థిక వ్యవస్థ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ స్థాయిలో దాని ప్రభావం ఉన్నదో అందరికీ తెలియంది కాదు కరోనా రోగం వల్ల ప్రజలు సతమతమైన సందర్భం భయభ్రాంతుల గురే సందర్భం ఆ సందర్భంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద కూడా అనేక ప్రభావం అనేది ఏ పద్ధతిలో పడిందో మనందరం అనుభవించాం అయినప్పటికీ తీరుకున్న తర్వాత ఒక్కొక్కటి ఈ నియోజకవర్గానికి సంబంధించి ముందు సాగునీటి రంగాన్ని ఫోకస్ చేశాను 100% నీళ్లు సాధించి రైతుల పాదాలు కడిగి ఇవాల లక్షల మెట్రిక్ టన్నుల మరి ఇలా పంట దిగుమతి సాధించి ప్రజల ముందు పెట్టినామని చెప్పి సందర్భంగా మీకు తెలియడం జరుగుతా ఉన్నది ఇదే కాకుండా విద్యా రంగంలో ఇవాల దాదాపుగా ఈ రాష్ట్రంలోనే అన్ని రకాల విద్యా సంస్థలు ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఒక విద్యా హబ్గా ఒక విద్యా విలసిల్లుతున్న ఒక విద్యా కేంద్రంగా ఇవాల నర్సంపేట రాష్ట్రంలో ఒక ప్రత్యేకత నిన్నటితో చాటుకున్నదంటే దాని వెనకాల ఎంత కృషి ఉంది కేసీఆర్ గారు ఎంత పెద్దమని చేసుకొని ఇవాల పిలిచి వైద్య కళాశాల నర్సంపేటకు ఇవ్వడం అనేటువంటిది మరి నిజం కూడా వారు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని జీవితంలో కూడా మరవలేనని మరవద్దని చెప్పి ప్రజలకు నేను మరొకసారి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది నేను మీ ద్వారా ఇవాళ అడుగుతా ఉన్నాను ఇవాళ ఇంత పెద్ద అంటే నిన్నటి నుంచి దాదాపు 24 గంటలైంది లేరా వేరే రాజకీయ పార్టీల నాయకులు లేరా నర్సంపేట నియోజకవర్గంలో అనుభవంతో లేరా ఆశీర్వదించే మనసు లేదా పెద్దరికం అంటే ఇదేనా నాకంటే పెద్దవాళ్ళే కదా మంచిని మంచి చెడును చెడు అనేటువంటి పరిణతి ఇంకా ఎప్పుడొస్తది ఇంకా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిన్న స్వాగతిస్తారేమో అని చూసినాం రాత్రి వరకు కూడా ఒక్క ప్రకటన కూడా చేయలేదు ఇదే స్థాయిలో అనేక కోట్ల నిధులు గతంలో కూడా నర్సంపేట నేను తీసుకొచ్చినప్పుడు ఇది దీనినక కుట్రలు దీనినక కోర్టుల కేసులు అభివృద్ధి వెనుక కుట్రలు కూడా అదే స్థాయిలో నర్సంపేట జరుగుతున్నాయి ఒక్కొక్కటి విడమర్చి చెప్తా ఇంటింటికి వస్తా తెచ్చిన స్త్రీలు అడ్డుకున్నటువంటి నిధులు వాళ్ళ యొక్క రాజకీయ పార్టీల యొక్క అంతర్గత కుట్రబుద్ధులు అన్నీ కూడా ఇంటింటికి చెప్పే రోజులు వచ్చాయి మేము ఏమి ఆశించకుండా ఒక విజనరీ థింకింగ్ విజనరీ డెవలప్మెంట్ ఒక లక్ష్య సాధన ఒక గీటురాయి పెట్టుకొని అవిశ్రాంతమైనటువంటి శ్రమ పడితే ఇవాళ ఇవన్నీ కూడా నర్సంపేటకు వస్తూ ఉన్నాయి ఇవాళ నాకంటే ముందు శాసనసభ్యులుగా చేసినటువంటి మాజీలు ఈ నియోజకవర్గానికి
ఏమి చేసిల్లో రేపు ఏమి చేయడానికి సంకల్పిస్తున్నారో ఏ రంగంలో ఏమి తక్కుందో ఇంకెక్కడ దాకా ప్రయాణం చేయాలో సూచనలు చేయండి అని చెప్పిన మీరే 10 సార్ల సాక్ష్యం ఇచ్చిన సూచనలు ఏంటి పన్నిన కుట్రలు ఏంటి కోర్టులకు వెళ్లి లొసుగులు తీసి తప్పుడు సమాచారాలు ఇచ్చి స్టేల్ పట్టుకొస్తారు ఇయాల ఎన్ని రకాల స్టేల్ అంటే అవన్నీ కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి మాట్లాడదాం అభివృద్ధి అనేటువంటిది ఎవరి టర్ములో జరిగినా అది ప్రజలది ప్రజలది అభివృద్ధి ప్రజలకు సంబంధించిన అభివృద్ధి లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన అభివృద్ధి జరుగుతున్నప్పుడు సంస్కారవంతులుగా తప్పకుండా వెల్కమ్ చేయాలి ఎవరైనా అభినందనలు చెప్పాలి కనీసం కృతజ్ఞతలు చెప్పాలి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి అది పక్కకు పెట్టి ఎన్ని రకాలు ఎన్ని కమ్యూనిటీస్ మీద స్టేల్ పట్టుకొస్తారు అనేక ప్రభుత్వ కార్యక్రమాల మీద స్టేల్ పట్టుకొస్తారు హాస్పిటల్ మీద కూడా చేసిన ట్రయల్ అది కూడా టైం వచ్చినప్పుడు చెప్దాం ఇవాల జియో నంబర్ 83 ద్వారా నర్సంపేట డిస్ట్రిక్ట్ హాస్పిటల్ 250 బెడ్డెడ్ హాస్పిటల్ అయితే నిర్మాణంలో పూర్తి దశకు వచ్చిందో దాన్ని టీచింగ్ హాస్పిటల్ గా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంది దాన్ని టీచింగ్ హాస్పిటల్ గా తీసుకొని దాన్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ ప్రకారంగా అది కాస్త ఇవాల 450 పడకల దవాఖాన వరకు కూడా అది అప్గ్రేడ్ చేస్తున్నారు ఇవాల మెడికల్ కాలేజ్ కు టీచింగ్ హాస్పిటల్ ఇప్పుడు ఉన్నటువంటి మన 250 బెడ్డెడ్ ప్లాన్ ను మళ్ళీ దాన్ని 450 బెడ్డెడ్ ప్లాన్ గా అదే హాస్పిటల్ ను మళ్ళీ ఫ్లోర్స్ పెంచడం విస్తరణ చేయడం అనేటువంటిది కూడా నిన్న స్పష్టంగా తెలియజేయడం జరిగింది దీంతో పాటుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటుగా మనకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల కూడా అందులో అంతర్భాగంగానే నర్సంపేటకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది అంటే ఇవాల నర్సంపేటలో ఇవాల అది జరిగింది దాని ఫౌండేషన్ అంటే దాని వెనుక కొంతమంది మంచి మనసున్న వాళ్ళు త్యాగదనులు ఉన్నారు పెద్దమను చేసుకొని నర్సంపేట ప్రాంతం అభివృద్ధి చెందాలని దాని మీద రాజకీయాలకు అతీతంగా ఆనాడు ఆలోచన నేను చేసినప్పుడు పెద్దలు గౌరవనీయులు దొడ్డ మోహనరావు గారు మా శ్రేయబిలాషి అత్యంత గౌరవనీయులు వారు పెద్దమను చేసుకొని ఆ ల్యాండ్ ఎలాంటి సమస్య లేకుండా ల్యాండ్ సేకరణలో వారు మరి పెద్దమను చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఆనాడు ప్రభుత్వానికి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది చాలా గొప్ప నిర్ణయం ఇవాల ఆ నిర్ణయం జరిగింది కాబట్టి ప్రయాణం ఇక్కడ దాకా జరిగింది ఇది వాస్తవం కాబట్టి నేను మోహనరావు గారిని కూడా ప్రత్యేకంగా వారికి కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది మీ ద్వారా ముఖ్యంగా ఇవాల మన నియోజకవర్గానికి సంబంధించి ఇంకా చేయాల్సినటువంటి ఎక్కడెక్కడ ఏమైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ల వారీగా ఇటీవల కలెక్టర్ గారి సమక్షంలో జరిగినటువంటి రివ్యూలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాం ఆ టార్గెట్ అనుసరించి ప్రతిదీ కూడా పురోగతి ఉంది అవన్నీ కూడా రాబోయే కొద్ది రోజుల్లో అనేక శుభవార్తలు నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అందిస్తా ఏ గ్రామంలో ఏ తండాలో కూడా ఏ పల్లెలో కూడా ఈ నోట నుంచి వచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా మంజూరు కాకుండా ఒక్కటి కూడా మిస్ అవ్వనని ప్రతిదీ ఒకటికి రెండు సార్లు సమీక్షలు జరుగుతున్నాయని చెప్పి మీ ద్వారా నేను మరొకసారి తెలియజేయడం జరుగుతూ ఉన్నది పాకాల ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిలో మీరే సాక్ష్యం మీరే రాసిన వార్తలు ఆనాటి నుంచి జరిగే ప్రయాణంలో మీ అందరూ సంపూర్ణమైనటువంటి సహకారం ఇచ్చారు ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది అభివృద్ధి వేరు రాజకీయం వేరు అభివృద్ధి వేరు రాజకీయం వేరు
అయితే ఇవాళ ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి రేపు లక్షలాది మంది ప్రజలకు ఆయుష్ పోసేటువంటి ఇంత పెద్ద అవకాశం గ్రామీణ ప్రాంత పేద పిల్లలు మన ప్రాంతంలో చదువుకునేటువంటి గొప్ప అవకాశం ముఖ్యంగా జిల్లా ఇన్స్టిట్యూట్ మీ అందరికీ తెలుసు ఇవాళ కొత్త జోన్ సైన్ అయ్యి కౌన్సిలింగ్ విధానంలో అనేక మార్పులు వచ్చాయి స్థానిక పిల్లలకు అవకాశం వచ్చేటువంటి ఇంత గొప్ప నిర్ణయం జరిగినప్పుడు రాజకీయాలను పక్కకు పెట్టి ఆశీర్వదించాలి పెద్దరికం అంటే మనసుకు సంబంధించింది వయసుకు సంబంధించింది కాదు వయసులో పెద్దవాళ్ళు ప్రతిపక్ష పార్టీలను నడిపే వాళ్ళు ఈ నియోజకవర్గంలో నాకంట ముందు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు స్పందించకపోవడం అనేది నిజం కూడా విడ్డూరం అది ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వమే అది మంచిది కాదు నేను కూడా రాజకీయాల్లో 30 ఏళ్ళు దాటింది మంచిని మంచి చెడును చెడు అనే సందర్భాలు చాలా ఉన్నాయి ఈ ఇన్స్టిట్యూషన్ అనేది నర్సంపేటకు రావడం అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుల్ని మాత్రం ఆ చలనం గాని ఆ మనసు గాని వారికి లేకపోవడం అనేటువంటిది అది నిజం కూడా అది ఈ నియోజకవర్గానికి అయితే అది క్షేమం కాదు ఎవరైనా కూడా రాజకీయం చేయడానికి వేరే వేరే సందర్భాలు ఉంటాయి ఇలాంటి గొప్ప అవకాశం వచ్చింది నాకు నిన్న జీవో మరి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నిన్న జీవో పెడతానప్పుడు నేను 3 రోజులు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాను సరే ఈ సందర్భం అవన్నీ కూడా ప్రాసెస్ అంతా జరిగింది నిన్న జీవో విడుదలైన సందర్భంగా నేను మరి భువనగిరి దాటుతూ ఇటు వచ్చే సందర్భంగా జీవో ముఖ్యమంత్రి గారి కార్యాలయం నాకు పెడతానప్పుడు నిజం కూడా నాకు 10 నిమిషాల పాటు కంటి నిండా ఆనంద బాష్పాలు అది ఆగలేదు ఊహకందనటువంటి గొప్ప నిర్ణయం తండ్రి సమానులు కేసీఆర్ గారు నర్సాపేట నియోజకవర్గ ప్రజల యొక్క వెలుతురును తీసుకొచ్చే క్రమం అటు మైబాద్ అభివృద్ధి పదంలో అటు భూపాలపల్లి లాంటి ఏరియా కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నది నర్సాపేటకు మరి ఈ రకమైనటువంటి అవకాశం ఊహించినటువంటి అవకాశం కల్పిస్తే నర్సంపేట కూడా ప్రముఖ పట్టణాల్లో ప్రముఖ ప్రాంతంలో రాష్ట్రంలో విలసిల్లుతారని గొప్ప సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ పెదమని చేసుకున్నాడని చెప్పి మరి వారికి మరొకసారి నేను చేతులు జోడించి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ మధ్యనే టీ డయాగ్నోస్టిక్ అప్ కూడా వచ్చింది మీకు తెలుసు అది కూడా డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ గా జిల్లాకు ఒకటి దాన్ని నర్సంపేటలో అవకాశం ఇచ్చారు ఇవాల 134 రకాల ఉచిత పరీక్షలు నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అది ఎంత కాస్లేనా గానండి ఎంత కాస్లేనా కార్పొరేట్ హాస్పిటల్లో ఉండబడినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇవాల నర్సంపేటలో ఉన్నాయి కాబట్టి అందులో అవకాశము ఎన్ఎంసి గైడ్‌లైన్స్ ప్రకారంగా అది నర్సంపేట లొకేషన్ అని స్పెసిఫిక్ గా జీవోలో ఉన్నది కాబట్టి మన దగ్గర చుట్టూ 10-20 కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడైనా మంచి అనువైన నర్సంపేటకి చరిత్రలో నిలబడే అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు నా పితృ సమానులు కలకుండ చంద్రశేఖరరావు గారు పెద్ద మనసు చేసుకొని వెనుకబడినటువంటి నర్సంపేట లాంటి ప్రాంతంలో కూడా వెలుతురు తీసుకురావాలనే సంకల్పం మదినిండా మనసు నిండా ఎప్పటి నుంచో నర్సంపేటకి చరిత్రలో నిలబడే అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో
నా పితృ సమానులు కలగొండ చంద్రశేఖర్ రావు గారు పెద్ద మనసు చేసుకొని వెనుకబడినటువంటి నర్సంపేట లాంటి ప్రాంతంలో కూడా వెలుతురు తీసుకురావాలనే సంకల్పం మదినిండా మనసు నిండా